శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గం గణపతయే నమః. తెలుగువర్ణ ప్రేక్షకులకి మార్చి 11వ తేదీ 2020 స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్ష విధియ బుధవారం. ఈరోజు విధియ రాత్రి 7:17 వరకు, అస్తానక్షత్రం 10:04 వరకు, రాత్రి ఉదయం వర్జం 8:17 నుండి 9:46 వరకు, తెల్లవారుజామున వర్జం 6:16 వరకు రేపు ఉదయం వరకు ఉంది. పగలతుర్ముహూర్తం 11:46 నుండి 12:33 వరకు దుర్ముహూర్తం. సూర్యోదయం ఉదయం 6:16కి, సూర్యాస్తమయం సాయంత్రం 6:04కి, అమృత గడిల సాయంత్రం 5:14 నుండి 6:43 వరకు అమృతకాలం. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు రాహుకాలం. ఈరోజు శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:00 వరకు శుభకాలం. సాయంత్రం శుభకాలం 5:30 నుండి 6:00 వరకు కూడా శుభకాలం. ఈవేళ బుధవారం, అస్తానక్షత్రం. అస్తానక్షత్రం ఎవరిదండి? గణపతి. అస్తానక్షత్రంతో కూడి బుధవారం కాబట్టి విధి కావడం వల్ల బుద్ధిబలం పెరగడం కోసం సకల కార్యాల యందు కూడా సకల కార్యేషు సర్వద కార్యాల యందు విజయం కలగడం కోసం గణపతిని ఆరాధించండి. జిల్లేడాకులతోటి, జిల్లేడు పువ్వులతోటి, గరికతోటి, పసుపు రంగు పుష్పాలతోటి, తెల్లడి పుష్పాలతోటి, ఎరుపు రంగు పుష్పాలతోటి గణపతిని ఆరాధించి క్షీరాన్నాన్ని, పులిహారని, కొబ్బరికాయని, అరటిపళ్ళు, అలాగే కుడుములు కూడా నివేదన చేయడం వల్ల అన్ని కార్యాలు కూడా సిద్ధిస్తాయి. మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీనరాశుల వారికి అనుకూలం. విద్యా బుధవారం కూడా అన్ని రకాలుగా కూడా అన్ని కార్యాలకి కూడా యోగ్యమైనటువంటి రోజుగా చెప్పవచ్చు.